సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడేడతాం. కొంచెం చెప్పాలంటే మనం తీసుకున్నాం, అలాగే మాట్లాడతారు. ఏ ముస్లిం, ఏ క్రిస్టియన్, వాళ్ళు చెప్పు టచ్ ఎవరు, అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయాలి. ఎవరో ఎక్కడన్నా ఉంటే ఎలా సంఘటన వల్ల ఇదవుతుంది తప్ప, యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం గౌరవించుకుని బతుకుతుంది. అది ఇప్పటికి భారతదేశం ఇప్పుడు లాంగ్ బ్యాక్ అయ్యి 500 కదా కూడా చచ్చిపోయేవాళ్ళం. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిక్స్ అయినా కలిసి బతకటం అనేది మనకు ఒక మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టు. అదే కలిబాబా చెప్పింది సనాతన ధర్మం, అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దాంతో పాటు ముందుకెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడి తెలియజేశాం, ఎలక్షన్స్ హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్. ముస్లిం సంబంధించినటువంటి గొప్ప కోడు వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు ఎఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలిగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజా జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరిస్, హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ మీద మేము అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా స్వేచ్ఛగా ఉంటారు, మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు, వైజాగ్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు, హిందూ ధర్మాన్ని కొంచెం పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే మాకు కావాల్సిన రిలీజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలి అంతే. జనరల్ ఎలక్షన్స్ ఒక్క బోర్డు లాంటి కమిటీ హిందూ కావాలని ఆయన ఫుల్ సపోర్ట్. ఆ విషయంలో హిందూ ధర్మరక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ్ బాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం, ఖచ్చితంగా ఉండాల్సింది. తెలిపోయింది తదుపరి చర్యలు ఎలా ఉంటాయి ప్రభుత్వం? చట్టం దాని కొంత చేసుకోవాలి, ఎవరు తప్పు చేశారు వాళ్ళందరూ బయటకు వస్తారు. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. అలా ప్రతి చోట మక్కాలో కూడా మాకు దొరికారు, అనుకోలేదు మేము. తప్పేం లేదండి, ఇప్పుడు ఎవరి మతాన్ని తగ్గట్టు చర్చకెళ్ళండి. నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా, అలాగే మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్ వాళ్ళతో పాటు పెట్టుకున్నాను, వాళ్ళు ఫాలో అయ్యాం. ఎక్కువ ఒకళ్ళు ఉంటారు వాళ్ళే వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. దట్ ఈస్ నో రాంగ్ డిక్లరేషన్ సంబంధించిన గొడవ ఉండదు కదా. ప్రతిపక్షాలు దేవుడితో చెలగాటు వాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, రోజా గారు కావచ్చు.